తిరుపతి లడ్డు ప్రసాదంలో ఊరినే అది అంతా ఇదండి పోకరేజీగా మాట్లాడతాం అది. ఇప్పుడు అది దేవుడు అనేవాడు ఉంటే నిజంగా అది ప్రచారం చేసిన వాడు కాలు చేయి పడిపోవాలి నా లెక్కలో. తప్పు చేసిన వాడితే పడిపోవాలి, ఇటు ప్రచారం చేసినా పడిపోవాలి. అది మా ఉద్దేశం. అది అది తిరుపతి బంగారం అనేది కొన్ని కోట్ల మందికి భక్తుడై ఉంటే ఆయన్ని కూడా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. అయ్యే నిజంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సత్యం ఉంటే ఆ ప్రచారం చేసి కాలు చేయి పడిపోవాలి అంతే. తప్పు చేసినవాడైతే ఆడి పడిపోవాలి, ఇది తప్పుడు ప్రచారం చేసినట్టు ఈడు పడిపోవాలి సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తంగా ఆయన దీక్ష చేపట్టారు, దాని గురించి మీరు ఇప్పుడు అదంటే రాజకీయంగా తప్పేముంది అది? ఇప్పుడు రాజకీయాన్ని ఉపయోగించుకోవచ్చుగా, ఉపయోగించుకొని చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా చిన్న సందు దొరికింది అనుకోండి దాన్ని ఉపయోగించుకుంటారు. దేవుడిని ఎవరు నమ్మినోడు ఎవరు చేయండి, ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా దేవుడైన వాడు అందరు సమానమే సార్. అంత నీతిమంతుడు ఉన్నారంటారు ప్రపంచంలో, ఉండరు కదా సార్? అది అకాలకి తెలియాలి, మనం తెలియదు కదా సార్. సార్ లడ్డూలో కల్తీ జరగలేదు, కేవలం చంద్రబాబు గారు అబద్ధమే చెప్తున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు అని చెప్పేసి వ్యాఖ్యలు వస్తున్నాయి, దాని గురించి మీరేమంటారు సార్? అది ఆయన నైతిక హక్కు అండి, ఆయనకి ఎలా తెలియాలి మనం తెలియదు. ఆ లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందో లేదో నాకైతే తెలియదు సార్. అది వాళ్ళు చేసిన వాళ్ళు అంత ముందు చేసిన ప్రభుత్వానికి, వాళ్ళు ప్రజలైతే దేవుడు భక్తితోనే వెళ్తున్నారు కదా సార్. నేను వెళ్ళి మక్కాకి వెళ్ళినా వాళ్ళు తిరుపతికి వెళ్ళినా సమానమే, ఎవరికి కల్తీ లేకుండా చేస్తాను ట్రై చేస్తారు సార్. అది ఆ నైతిక హక్కు వాళ్ళకి వదిలేయాలి, నైతిక విలువలు తెలిసిన వాళ్ళు చేయడు సార్. అప్పుడేమో వరదలు చూపించారు మనకి ఇక్కడ ప్రజలు, అది వదిలింది నిష్టాక్ ఏం దొరక సూపర్ శక్తి ఎక్కడ అమలు చేయాలి వచ్చిద్దని చెప్పి లడ్డు ప్రసాదం అన్నారు, చేసి అన్నారో అనుకుంటున్నాం మనం, కానీ అది జరిగిందో లేదని ఆయన నిరూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఏదైనా ఆయన క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందూ అయినా ఏ దేవుడైనా సమానం సార్, ఎవరు చేయరు సార్. నా మనసు అనిపించింది చెప్తున్నాం సార్ చేయరు, ఇక పైన దేవుడు ఉన్నాడు ఇక. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేయటం మనం చూసాం నిన్న, దాని గురించి మీరేమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తున్నారు కదన్నారు, అది కూటమి అన్నారు, ఓట్లు జారవద్దన్నారు అన్నీ చెప్పారు సార్. కానీ ఆయన చేసింది ఏంటంటే సిక్స్ సూపర్ సిక్స్ చెప్పారుగా చంద్రబాబు చెప్పి అమలు తేవాలి కదా సార్. బస్సు ఫ్రీ అన్నారు, గ్యాస్ 500 అన్నారు, ఆడపిల్లకి 1800 దాటితే 500 ఇస్తామన్నారు, ఏది అమలు చేయలేదు సార్. రోడ్లేని అభివృద్ధి జరగట్లేదు, ఏమన్నా డబ్బులు లేవన్నారు, అప్పుడు లేవు ఇప్పుడు లేవు, ఇంకే దేశాన్ని చేసేది ఏంటి సార్ చెప్పండి సార్? ఏదో వచ్చిన వాళ్ళు చేస్తే మోడీ కింద మనకు ఉన్నా ఎంపీలు ఉన్నారు కదా, నిధులు తెచ్చి మనం బాగు చేయాలి కదా చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు కొంచెం సహకరించి మోడీ గారిని అడిగి డబ్బులు ఏమి తెస్తే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుద్దండి. నీ గవర్నమెంట్లో ఇప్పుడు జరిగితే జగన్కి ఏం సంబంధం ఇది? ఇప్పుడు 90 రోజులు మట్టి నీ గవర్నమెంట్, ఇప్పుడు జరిగిన లడ్డూలన్నీ నువ్వు కదా చేపించేది, తిరుపతి దేవస్థానం మీ కిందే ఉంది కదా, మీరు కదా చూడాల్సింది, మరి జగన్కి ఏం సంబంధం? అంటే ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అడుగుతూ ఉంటే చంద్రబాబు తిరుపతి లడ్డు సాకు చెప్తున్నాడు అని చెప్పేసి జగన్ కూడా వ్యాఖ్యానించారు, దాని గురించి మీరేమంటారు అండి? ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేయకుండా తిరుపతి లడ్డు సంగతి నీకెందు, నువ్వు చేయాల్సింది నువ్వు కదా, తిరుపతి లడ్డూలు తేడా వచ్చింది సరి చేసుకోవాల్సింది నువ్వుగా, మరి జగన్కి ఏం సంబంధం? ఇవన్నీ చేయలేక ఇవన్నీ ఏదో దాంట్లో టర్నింగ్ పాయింట్ పెడతాక తప్పితే చెప్పు, ప్రజల్ని వేరే దాంట్లో మప్పి పెడతాక కాకపోతే ఏముంది? వరదలు వచ్చి ఇవన్నీ కొట్టుకుపోతే ఇన్ని బాధలు పడుతుంటే వాళ్ళకేం సరైనది లేక వానలు అన్నీ కొట్టుకుపోతే ఐదు చూడకుండా తిరుపతి లడ్డూలు అంటే ఏంటి? నువ్వు కదా చేయాల్సింది తిరుపతి లడ్డూలు, నువ్వు చేయాల్సింది మా వేరే వాళ్ళ మీద పెడితేట ప్రశ్నిస్తాను, పతోడిని నిలబెడతాను, అందరిని తోట తీస్తానన్నాడు, మరి ఏం చేయలే ఇప్పుడు 90 రోజులు అయిపోయింది ఏం ప్రశ్నిస్తా? చెయ్యాలి కదా ఏదో చెయ్యి, చేసి నేను ప్రశ్నించా చంద్రబాబు నాయుడు అను గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పి నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కదా. మాట్లాడు దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి చెయ్యి, మాట్లాడితే మాట్లాడితే నువ్వు ఎవరో పట్టుకో దొంగలని, లడ్డూల్లో కలిపింది ఎవరో పట్టుకోండి, అసెంబ్లీలో మాట్లాడితే ఏమవుద్ది, నువ్వు పట్టుకుని ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగింది మీరే పట్టుకోండి, అందరిని పట్టుకునే అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీదేగా, మీరైనప్పుడు నువ్వు కూడా దాంట్లో ఒక ప్రభుత్వంలో ఒక మనిషివి కదా, ఓ మినిస్టర్ కదా, నువ్వే కూడా వెళ్ళి పట్టియాలనే వాళ్ళందరినీ లాగిండ్రు, నువ్వు జరిగి వారం అయింది కదా 10 రోజులు మట్టి పట్టి నువ్వు అందరినీ. అంటే దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి? సిబిఐ కాదు కావాల్సిన ఎంక్వైరీ లేదు, పట్టి కూడా మాట్లాడేందుకు ఓట్లు వేసే లెక్క అయితే వేస్తారు, ఓట్లు వేసింది కదా ఎలక్షనో, ఓట్లు వేయలా ఎందుకని? విఎంలు ట్యాపింగ్ జరిగింది, ఓట్లు ఎక్కడేశారు? ఓట్లు వేసి ఎలక్షన్ అయితే చెప్పగలవు, ఓట్లు వేయలా, ఇది ఎలక్షన్ జరగల. గతంలో పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు చూస్తే తీరా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి, దాని గురించి మీరేమంటారు? అవును గవర్నమెంట్లో ఉన్నాడు అదే చేయాలి, ఆయన యాక్షన్ చేయాలి,
అందరిని పట్టుకొచ్చి చేయాలి ఆయన, వాళ్ళ గవర్నమెంట్లో కూడా ప్రశ్నించాలిగా. నేను ప్రశ్నించా పెట్టా పార్టీ అన్నాడు, ప్రశ్నించు నువ్వు నీ పార్టీ నువ్వు ప్రశ్నించకుండా ఎవరు చేస్తారు? వాగ్దానం నెరవేర్చాడు ఆయన, చెప్పండి ఏ వాగ్దానం? అన్నీ చేశాడుగా వాగ్దానాలు, ఏం నెరవేరుతున్నాడు? నెరవేరుతున్నాడా చెప్పండి, మీకు తెలుసుగా ఎన్ని చేశాడు. అలాగే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి, తిరుపతి లడ్డూలు అది చేశారా? జగన్మోహన్ రెడ్డి చేశాడా? అంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూల్లో పెడతాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నారు, ప్రాయశ్చితంగా దీక్ష చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. కళ్యాణ్ వాళ్ళిద్దరు ఒకటే కదా, వీళ్ళిద్దరు ఏదో ఏదని చెప్తారు, ఏముందా? అదే ఆయన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, లడ్డు తయారు చేస్తారు అన్నారు కదా, ఇప్పుడు ఈ 3 నెలలు ఆయన కనపడలేదా? అంతకుముందు ప్రభుత్వం ఆయన చేశారు, అప్పుడు అమలు అప్పుడు రిమార్క్ వచ్చింది, అప్పుడు ఆయన ప్రభుత్వం రిమార్క్ వచ్చింది కదా, నేను నాణ్యత లేదని చెప్పేసి అని అన్నారు కదా. మరి అది ఇప్పుడు ఈయన ప్రభుత్వం ఇప్పుడు దిగలు తెరిచాడా? అంటే ఇప్పుడు మన వరదలు వచ్చినాయి కదా, ప్రజలు డైవర్ట్ చేయటానికి ఇది ఒకటి మొదలెట్టాడు అనుకుంటున్నాను నేను. అంటే అది గతంలో జరిగిన తప్పిదమంటారా, ఇప్పుడు జరిగిన తప్పిదమంటారా? ఇప్పుడు అది గతంలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ తప్పిదం జరిగిందేమో తెలియదు, కానీ అయితే ప్రయోజనం డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి మొదలెట్టాడు. 3 నెలల ప్రభుత్వం వచ్చింది కదా, 3 నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు 3 నెలల ప్రభుత్వం నుంచి ఇంతమంది చాలామంది వచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రులు వెళ్తూ ఉన్నారు, బ్లడ్ తింటూ ఉన్నారు, మరి అందరూ తింటున్నారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న దీక్ష చేపట్టడం జరిగింది ప్రాయశ్చితంగా, దాని గురించి మీరేమంటారు? దీక్ష మొదలెట్టాడా? నువ్వు చేయని ఎంతవరకు చేస్తాడో మరి ఆయన, మరి అది ఏదని చెప్పాడు కదా, మరి ఏం చేస్తాడో మరి అతను కూడా. మరి అది ఏదన్నా ఉంటే ప్రజల్లో చెప్పేదాన్ని ఉండాలి, కానీ అంతేగాని దీక్ష మొదలు ఏమవుద్ది? దీక్ష మొదలు పెడితే ఏమో కాదు, దీక్ష చేస్తాడు అంతవరకే. అది తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ లేదు, కేవలం చంద్రబాబు గారు అబద్ధం ఆడుతున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేపడ్డారు అని చెప్పేది మాజీ మంత్రి రోజా గారు అయితే చెప్పడం జరిగింది, దాని గురించి మీరేమో. 3 నెలలు అయింది కదా, 3 నెలలు అయినప్పుడు ప్రజల్లో లడ్డు కల్తీ కలిసిందని వాళ్ళు తెలియాలి కదా, ఈయన వచ్చి ప్రచారం చేయటం ఏంటి? 3 నెలల మీద తిన్నారు పెద్ద పెద్ద వాళ్ళు, వెళ్లకుండా ఉంటారు కదా. మరి అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? మొన్న వర్షాలకి వచ్చింది ప్రజలు డైవ్, ఇప్పుడు ఏంటంటే అది మర్చిపోయారు, ఇప్పుడు ఇది మొదలెట్టాడు కదా, దీనిలో ట్రాక్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో ఇవాళ చెప్పాడు, ఇతరులు నూనె తీసి ఇడు చూశాడా ఈ ముండ చెట్టుకూడదు కానీ నేను వస్తే ఇక్కడ ఇక్కడ ఏమన్నా అసలు ఊరిలో ఇప్పుడు నీటికి వచ్చామండి, నీటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చావు, ఏదో ఒక ద్రావకం చచ్చిపోయేటట్టుగా నాకు ఇస్తావా నువ్వు? నువ్వు చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయంలో జంతువులు అంటే నూనె తీసి కొవ్వు తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లు ఇవాళే చదివా, అది నిజమా అబద్ధం? అబద్ధం ఆడు ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎం, సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారా ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు, అవునా కదా? అది కాదండి, మరి అలా ప్రసాదంలో అలా దేవుడు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు, అక్కడ ఎంతమంది ఉంటారు? బోల్డ్ ఎంతమంది ఉంటారు? నువ్వు అక్కడే ఇప్పుడు ఊరికి నువ్వు స్టేజ్ ఎక్కాలనుకో, నువ్వు ఉంటావు నేను ఉంటాను 10 మంది ఉన్నాను, ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలిక ఎక్కనివ్వరు, ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళనివ్వరు. నువ్వు ఎవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడు మాటలన్నీ నీళ్ళల్లో మూటలు. దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంట? అంటే వాడిని అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని ఏదో ఒక రంగా నన్ను ఎవడంటే చూడు, మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడే ఆయన పేరు గుర్తు రావట్లేదు, అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇడు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు.